మాసానం మార్గశీర్షోహం అన్నాడు కృష్ణ భగవానుడు కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడు లాంటి వారు అవతరించిన మాసం మార్గశిరం శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి దిశానిర్దేశం చేసి మార్గదర్శకం చేసే భగవద్గీతను అందించింది కూడా ఈ మార్గశిరమాసంలోనే స్కంద షష్ఠి అలాగే వైకుంఠ ఏకాదశి లాంటి విశేషమైన పండుగలు మార్గశిరమాసంలోనే వస్తాయి మార్గశిరమాసంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాస ప్రాశస్త్యం బ్రహ్మాండ పురాణం భాగవతం వంటి గ్రంథాల్లో ప్రస్తావించబడినట్టు పెద్దలు చెప్తారు మాసంలో గురువారాలు చాలా ప్రత్యేకమైనవి మాసం విష్ణుమూర్తి ఆరాధనకు లక్ష్మీదేవి పూజలకు దత్తాత్రేయును పూజించుటకు విశేషమైంది మాసంలో చేసేటటువంటి లక్ష్మీ పూజల వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు పరాశరుడు తెలిపినట్టుగా పురాణ కథనాలు చెప్తున్నాయి ఈ నెల శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసంగా చెప్తారు భగవద్గీతలోని విభూతి యోగంలో మాసానం మార్గశీర్షం అంటే మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మార్గశిరమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి వేకువజామునే ఎవరైతే మహావిష్ణువును పూజిస్తారో మహావిష్ణువు వద్ద ఆవు నేతితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామం లేదా భగవద్గీత పారాయణ చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తోంది ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినాలకు నెలవు నిజానికి మార్గశిరమాసంలో ప్రతిరోజు శుభదినమే అయిన అతి ముఖ్యమైన కొన్ని పర్వదినాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని ప్రాంతాల్లో మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివ పార్వతులను ఆరాధించే పద్ధతి ఉంది అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కూడా ఉంది ఈ పండుగ కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలోనూ మరికొన్ని చోట్ల కార్తీక మాసంలోనూ చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పర్వదినం శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం దీనినే స్కంద షష్ఠిగా జరుపుకుంటాం శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం ఈరోజు ఈనాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు సంతానం కోరుకునేవారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది దేశంలో గల ఎన్నో సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలు ఉత్సవాలు నాగప్రతిష్ఠలు జరుగుతాయి మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం దీనినే కాలభైరవాష్టమి అంటారు ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారంగా చెప్తారు కాలభైరవుడు కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడుగా ఉండి కాశీకి వచ్చిన కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్క చూస్తుంటాడు సునకం అంటే కుక్క కాలభైరవ స్వరూపంగా చెప్తారు అందుకే కాలభైరవాష్టమి నాడు సునకాన్ని పూజించి గారెలు వండి దండగా గుచ్చి సునకం మెడలో వేస్తుంటారు మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీనినే మోక్షదేకాదశి అని కూడా అంటారు ఆ రోజున విష్ణు ఆలయాలలో ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం విష్ణు ఆలయాలు ఆ రోజు భక్తులతో కిటకిటలాడతాయి తిరుపతి శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవాలు జరుగుతాయి వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు ఈ రోజే గీతా జయంతి సమస్త మానవాళికి ధర్మనిధి భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానమైన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు ఇక మార్గశిర శుద్ధ పూర్ణిమ శ్రీ దత్త జయంతి దీనినే కోరల పూర్ణిమ నరక పూర్ణిమ అని కూడా అంటారు ఈరోజు అగ్ని పురాణం దానం చేస్తే మంచిది సాక్షాత్తు త్రిమూర్తులలోని విష్ణువు యొక్క అంశంగా అత్రి అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయుడు మౌనముద్రతోనే ఉపదేశం చేసి పరమ గురువయ్యాడు ప్రకృతిలోని ఇరవై నాలుగు మంది గురువుల వద్ద విద్యను అభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు ఆత్మతత్వాన్ని లోకానికి ఎరుకపరిచి గురువులకే గురువైన అవధూత ఈనాడు చరిత్ర పారాయణం చేసి ఆ పరమ గురువుని స్మరించుకుంటారు మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు దశావతారాలలో తొలి అవతారమైన మత్స్య అవతారాన్ని పూజిస్తారు ఇక మార్గశిరమాసంలో ప్రధానంగా చెప్పుకోవలసింది గురువారాలు మార్గశిరమాసంలో వచ్చే లక్ష్మీవారం అంటే గురువారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి వ్రత కథను చదువుకోవాలి అలా ఆ మాసంలో వచ్చే అన్ని వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి వీటితో పాటు పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి ఆనాడు తమ శక్తి అనుసారం ముత్తైదువులకి భోజనం పెట్టి పసుపు కుంకుమ పువ్వులు తాంబూలం మొదలైన మంగళ ద్రవ్యాలను ఇవ్వాలి ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలు ఉంటుంది అని పురాణ కథనం ధనుర్మాసం ఆరంభమయ్యేది కూడా ఈ మాసంలోనే సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి పండుగ వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది ధనుర్మాసంలో ఆండాళ్ పూజ తిరుప్పావై గోదా కళ్యాణం ప్రధానమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠిస్తారు ఇలా ఎన్నో విశేషాల సమాహారం మార్గశిరమాసం